సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి చంద్రపతిరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 93 బీసీ కులాలు ఉండేవి, తర్వాత 139 బీసీ కులాల సంఖ్య పెరిగిన రిజర్వేషన్ సైతం పెంచలేదు, సరే కదా? రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత బీసీ కులాల జాబితాను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుగా ఉన్న 26 బీసీ కులాలను బీసీ జాబితా నుండి తొలగించడం జరిగింది. అందులో మన శ్రీకాకుళం జిల్లాలో గల ఒక కళింగ, రెండు పోలినాటి వెలమ, మూడు తూర్పు కాపు, నాలుగు నాగవంశం, ఐదు శెట్టి బలిజ మొదలగు 26 బీసీ కులాలను బీసీ జాబితా నుండి తొలగించారు. ఆనాటి నుండి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ప్రభుత్వంకు తొలగించి కులాలను బీసీ జాబితాలో చేర్చి యథావిధిగా రిజర్వేషన్లు అమలు చేశామని కోరిన చేయమని కోరిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోనందున బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ లో 26 బీసీ కులాలను న్యాయం చేయమని ర్యాలీ, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరి నీలమప్పదు, అమీరుల్లా బేగ్, రామ్, బుక్తా మంగరాజు, సూరంగి మోహన్ రావు మొదలగు బీసీ నాయకులు పాల్గొన్నారు. జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి. విడిపోయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కోపంతో బీసీ జాబితా నుంచి 25 కులాలని ఆయన తొలగించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ 26 కులాలు కూడాను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు హైదరాబాదు వాళ్ళు వలసకు వెళ్ళేవాళ్ళు. ఏదో అడప తడప ఒక 5% ఎంతమందో అక్కడ ఉన్న జనాభాలో ఆంధ్ర వాళ్ళు ఉన్న జనాభాలో వాళ్ళు ఉద్యోగ రీతి సెటిల్ అయిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ వలస ప్రకారం వాళ్ళు కార్మికులుగా వెళ్ళారు. రకరకాల పనులు చేసుకోవడానికి వాళ్ళు లేబర్లుగా వెళ్ళారు. అటువంటి వాళ్ళు అక్కడ తిరునివాసం కూడా కొంతమంది ఏర్పరచుకున్నారు. కొంతమంది తాత్కాలికంగా నివాసం నుండి అక్కడ జీవనోపాధి గడుపుతున్నారు. అటువంటి వారికి ఈ బీసీ జాబితా నుంచి 26 కులాలు తీసేటప్పుడు చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఏదైతే అమలు జరిగిందో అదే కేంద్ర ప్రభుత్వం అమలు పరచమంది, కానీ కేసీఆర్ గారు మాత్రం ఆయన అప్పుడు తాత్కాలికంగా చిన్న కోపోద్రేకంతో ఆంధ్రాలో ఉన్న జాతులు ఇవి మనకు అర్థం లేదు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళింది. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలింగులు, పోలనాటి వెలమ, తూర్పు కాపులు ఇందులో చాలా దెబ్బ తిన్నారు. అక్కడ ఉండటం వల్ల నాగవంశము, మరి శెట్టి బలిజ మొదలు 26 కులాలు అతను బీసీ జాబితా నుంచి తొలగించడంతో వాళ్ళు రిజర్వేషన్ని అక్కడ కోల్పోయారు. వీళ్ళందరూ కార్మికులు, కర్షకులు, డైలీ వేజెస్ చేసుకున్నటువంటి లేబర్స్ వీళ్ళు తిండి కోసం, వృత్తి కోసం అక్కడికి వెళ్ళారు. అంతే తప్పింది, కానీ ఇంకొక ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళలేదు. దీంతో ఆనాడు ఆర్ కృష్ణయ్య గారు తీసుకెళ్ళడం, ఆయన కేసీఆర్కి ఎన్నో రిప్రజెంటేషన్స్ పెట్టడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నా ఆనాడు పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం రిప్రజెంటేషన్ తెలియదు. శ్రీకాకుళం జిల్లా బీసీ సంఘం శాఖ సంబంధించిన ప్రతినిధి ఉందా? ఈరోజు ఎందుకు కూర్చున్నామంటే కూర్చునే సందర్భం మనకి 2014 రాష్ట్ర విభజన ఆంధ్ర నుండి తెలంగాణ విడిపడిన తర్వాత తెలంగాణలో ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ కులాలన్నింటినీ ఒక 26 కులాలని ఓసీ జాబితాలో చేర్చడం అనేది జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైన చర్య. ఎందుకంటే రైట్ టు లివింగ్ అన్నది ప్రతి ఒక్కరి హక్కు. ఎందుకంటే ఎవరు ఏ భూభాగంలోనే జీవించే హక్కు ఉంది. ఈరోజు మానవ హక్కుల దినం కూడా, ఆ దినాన్ని పురస్కరించుకొని ఇలాంటి ఏదైనా ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఒక ప్రభుత్వం వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇవ్వాలి. అలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు చేపట్టకుండా 26 కులాలని బీసీ జాబితా నుంచి తొలగించి ఓసీ జాబితా అనేది ఇది తీవ్ర పరిణామంగా మేము ఖండిస్తున్నాం కూడా. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో జరిగిన తీరు చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల క్రమం కూడా చూసాం. ఈరోజు ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. ఈరోజు మేధలు కూడా ఈరోజు ఓటింగ్లో పాల్గొలేదంటే ఇక్కడ ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సెటిలర్స్ ఉన్నారు అక్కడ. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే వలస కార్మికులు మన ప్రపంచం మొత్తం చూసుకుంటే వలస కార్మికులు ఎక్కడైనా ఉన్నారంటే శ్రీకాకుళం జిల్లాలో వలస కార్మికులు ఉన్నారు. ఆ వలస కార్మికులు కూడా ఈరోజు దృష్టిలో పెట్టుకుండా వాళ్ళు కూడా ఈ బీసీ జాబితా నుంచి తొలగించడం అనేది ఇది చాలా తీవ్రమైన పరిణామం. దీన్ని ఇప్పటికైనా మన శ్రీయుత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు
పెద్దమనం చేసుకొని పునరావృతం చేసి ఏదైతే బీసీకి కులాలకు రావాల్సిన సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాటన్నిటికీ చేరువ చేసే విధానం కానీ విద్యార్థులకు సంబంధించిన సీట్ల విషయంలో కూడా ఈరోజు ఎలాగైపోయిందని కార్గిల్ సంబంధించిన పరిస్థితి అయిపోయింది. ఈరోజు 370 మళ్ళీ పునరాలోచనలో చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకంటే ఆంధ్ర నుంచి తెలంగాణలో ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళు ఈరోజు 370లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు ఆర్థిక 370 ఎందుకంటే వాళ్ళకు స్వయం ప్రతిపత్తి లేదు. అక్కడ ఒక స్వయం ప్రతిపత్తి లేదు కదా, అక్కడ రావాల్సిన ఫలాలు కూడా వాళ్ళకి అందడం లేదు. దీనిపైన ముఖ్యమంత్రి వర్యులు పెద్దమనం చేసుకొని మానవ మనుగడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారో ఈరోజు అక్కడ చాలా జీవనోపాధి అని